ब्रह्मास्त्र सिनेमा भारी बजेट तो तेरकेक्की ऑडियंस मुंदुकी वच्चिंदी। फर्स्ट डे फर्स्ट शो नुंचे नेगेटिव टॉक सొంతం చేసుకుంది ब्रह्मास्त्र सिनेमा। దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ब्रह्मास्त्र సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడానికి టాప్ 5 రీజన్స్ ఏంటో చూద్దాం। పాయింట్ 1, మితిమీరిన గ్రాఫిక్స్। ब्रह्मास्त्र సినిమానే చూడడానికి వెళ్ళిన వాళ్ళకి కళ్ళు నొప్పి వచ్చే రేంజ్ లో ఉంది గ్రాఫిక్స్। ఎక్కువ సేపు ఆడియన్స్ గ్రాఫిక్స్ ని చూడలేరు అనే విషయం తెలియకుండా సరైన కథ లేకుండా సినిమాని నడిపించేద్దాం అనుకోవడం మేకర్స్ చేసిన ఫస్ట్ మిస్టేక్। పాయింట్ 2, అర్థం లేని లవ్ ట్రాక్। ప్రపంచంలో అన్ని అస్త్రాల కన్నా ప్రేమ అస్త్రమే గొప్పదని చెప్పడానికి మేకర్స్ అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో ఎవరికి అర్థం కాదు। పైగా ఈ లవ్ ట్రాక్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయకుండా ఇరిటేట్ చేసేలా ఉంటుంది। పాయింట్ 3, ఏ అస్త్రానికి పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయకపోవడం। నాగార్జున, అమితాబ్, షారుక్ లాంటి ప్యూర్ స్టార్ క్యాస్ట్ ను పెట్టుకొని దర్శకుడు ఏ ఒక్కరిని పూర్తి స్థాయిలో ప్రెజెంట్ చేయలేకపోయాడు। బ్రహ్మాస్త్ర సినిమా చూసిన వాళ్ళు షారుక్ ఖాన్ ఇంకాసేపు ఉంటే బాగుండేది అంటున్నారు। డైరెక్టర్ కనీసం అది చేసినా ఈ రోజు బాలీవుడ్ ఫ్లాప్ స్ట్రీకి ఎండ్ కార్డ్ పడేది। పాయింట్ 4, మ్యూజిక్. ఏ సినిమా నిలబడాలి అన్నా దాంట్లో ముందుగా మ్యూజిక్ బాగుండాలి। పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంటే ఆడియన్స్ ఆటోమేటిక్ గా సినిమాకి కనెక్ట్ అవుతారు। బ్రహ్మాస్త్ర సినిమా చూసిన వాళ్ళకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టూ మచ్ లౌడ్ గా అనిపిస్తుంది। అంత సౌండ్ వినే కొద్దీ ఎంట్రా బాబు ఇంత లౌడ్ గా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది। బ్రహ్మాస్త్ర సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకోవడానికి పైన చెప్పిన కారణాలన్నీ ఒకెత్తైతే ఇదొకటి ఒకెత్తు। పాయింట్ 5, డైరెక్షన్। అవెంజర్స్ రేంజ్ లో చెప్పాలి అనుకున్న కథకి సరైన స్క్రీన్ ప్లే లేకుండా విజువల్స్ తప్ప ఇంకేం విషయం పైన దృష్టి పెట్టకుండా అయాన్ ముఖర్జీ చేసిన తప్పే ఈ రోజు టాక్ కి కారణం। రణబీర్, అలియాలు బ్రహ్మాస్త్ర సినిమా కోసం చాలా కష్టపడ్డారు। ముఖ్యంగా రణబీర్ చేయాల్సిందంతా చేశాడు కానీ డైరెక్టర్ రణబీర్ కష్టాన్ని వేస్ట్ చేశాడు। ఇవి కాకుండా మీరు అబ్జర్వ్ చేసిన నెగటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి।